నెల్లూరు జిల్లా ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దిష్టి బొమ్మను వైసీపీ నేతలు దగ్ధం చేశారు. తొలుత మాజీ ఎంపీపీ చేజల సుబ్బారెడ్డి నివాసం నుండి బస్టాండ్ వరకు ఎమ్మెల్యే మేకపాటి ఆయన ముఖ్య అనుచరుడు అఖి భాస్కర్ రెడ్డి దిష్టి బొమ్మలతో ర్యాలీ నిర్వహించారు. టపాసులు కాలుస్తూ ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వైసీపీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ చేజల సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయన ముఖ్య అనుచరుల పనితీరును దుయ్యబట్టారు. వైసీపీ పార్టీకి నమ్మకద్రోహం చేయడం తగదన్నారు. ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం, ఎందుకంటే ఈ రోజు ఈ దుర్మార్గుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నేను రెండేళ్ల నుంచి కూడా చెప్తూనే ఉన్నా, ఈ దుర్మార్గుడు దెబ్బడుతూనే ఉన్నా, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు కార్యకర్తల్ని నాయకుల్ని రక్తం పీడించి ఈ అలా ఉదయగిరి తాలూకాను నాశనం చేశావు, కాబట్టి నిన్ను తరిగి కొడితే బాగుంటుందని నేను అధిష్టానం కూడా చెప్పాను. ఈ రోజు నరకాసుర వధ మన అన్ని గ్రామాల అన్ని టౌన్లో అన్ని మండలాల్లో కార్యకర్తల నాయకులు ఒక ఆనందం, ఒక ఉత్సాహం, ఒక పండగ వాతావరణం ఈ రోజు ఉదయగిరిలో ఉంది. ఎందుకంటే ఈ దుర్మార్గుడు, నేను గతంలో చెప్పాను కశ్మీర్ లో, దుర్మార్గుడు నువ్వు ఉదయగిరికి 4 సార్లు ఎమ్మెల్యే రావుతూ అని చెప్తున్నావు. నిన్ను చూసి ఎవరు ఓట్లేలా? 2009లో జగన్మోహన్ గారు ఆయన కష్టం చూసి రాజశేఖర్ బిడ్డగా ఆయన ఓట్లేస్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. ప్రతిసారి బై ఎలక్షన్ లో ఆయన పాదయాత్ర చేసి ఆయన చేస్తే గెలిచావు. నువ్వు దమ్ముంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ మిమ్మల్ని సస్పెండ్ చేసింది. అయితే నువ్వు మొగోడు అయితే ఉదయగిరిలో ఇండిపెండెంట్ పోటీ చేస్తావా? నువ్వు వెనక్కి పోటీ చేస్తావా? ఛాలెంజ్, నేగాడి ఓడిపోతే ఈ రాష్ట్రం వదిలిపోతా. నువ్వు ఓడిపోతే ఈ రాష్ట్రం వెళ్ళిపోతావా అని అడుగుతా నేను. నువ్వు నువ్వు ఒక దుర్మార్గుడివి, నువ్వు ఒక బీసీ క్యాండిడేట్, ఒక బీసీ క్యాండిడేట్ రామగణ యాదవ్ అనే మా అబ్బాయి, మా ఊరు అబ్బాయి, మా అల్లుడు లాంటి వాడు జడ్పీడికి పోటీ చేస్తే 50 లక్షలు పిలుచుకొని నువ్వు బీపా ఇచ్చావు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు పంచాయతీలకి ఇద్దరు 2 వర్గాలు పోటీ పెట్టి ఇద్దరికే డబ్బులు తీసుకొని దుర్మార్గుడు నువ్వు. కాబట్టి నిన్ను పార్టీ సస్పెండ్ చేయడం పార్టీ అధిష్టానానికి నిజంగా ఒక ఇది ఒక మాకు ఈరోజు ఆనందం, దీన్ని స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా నిన్ను నువ్వు ఉదయగిరికి మొన్న నువ్వు పోయినసారి చెప్పావు ఏదో ఒక ప్రెస్ మీట్ లో ఉదయగిరి వస్తే నేను రాంత కొడతానని నీకు చెప్పాను. పోయినసారి నీ దగ్గర ఉండే వాళ్ళకి మొత్తం నా బస్సులు అని చెప్పాను. ఇప్పుడు అర్థమైందా? నువ్వు మొగోడు అయితే ఉదయగిరి వచ్చి బస్ స్టాండ్ ఇంత మాత్రం మొబైల్ తిని మొబైల్ బైక్ లో మాట్లాడు. నువ్వు చెప్పుంటో కొట్టకపోతే చెప్పుంటో చెప్తాను. నన్ను నువ్వు పోయినసారి మీడియా ముందు నేను నీ ఆడపిల్లల్ని పైన చేసా అని చెప్పి కూడా నా కొడక అని నువ్వు తిట్టావు. నేను నా కొడకని 50 సార్లు అంటా నా ఇంటికి కూడా పెరిగాను గుర్తుపెట్టుకో. కానీ నన్ను నువ్వు చదివి పడతావు. ఉదయగిరి నువ్వు ఎవ సుమ్మా, ఉదయగిరి మా లోకల్ ఉదయగిరి నీ నా లోకల్, నువ్వు నన్ను తదిని కొడతాం, రాళ్ళతో కొట్టిస్తాం. ఎవరే నీకు మొదలు ఏం పద్దన ఉదయగిరి బస్ స్టాండ్ లో నువ్వు దిగితే వాటర్ బాటిల్ కూడా నువ్వు కొనుక్కోవాలి బస్ స్టాండ్ అంగట్లో పోయి. నీకు కొంచెం దిక్కు లేదు, అర్థమైందా? నీ బతుకది ఇంకా నువ్వు బెంగళూరులో హైదరాబాద్ లో నువ్వు నువ్వు బతకాల్సింది తప్ప. నువ్వు 2009లో నీ ఓట్లేసి సిగ్గుపడుతున్నావు మేము. నీకు ఎంత డబ్బులు చేయను? నీకు గతి లేకపోతే ఖర్చుకి 10-10 లక్షలు 6 లక్షలు డబ్బులు చేయను, 60 లక్షలు. మా అందరూ ఒకరా ఇద్దరా ముగ్గురా ఏడుస్తారు. అర్థమైంది కదా? నీ బతుకు నీ లబ్ధకుంటాం. మొత్తం ఇదే మండలాలు కూడా అందరూ డబ్బులు ఇచ్చి ఇచ్చి విసిగిపోయి ఈరోజు ఒక్క రోజులోనే ఇంత మార్పు అంటే ఈ దుర్మార్గం ఎంతో గుర్తవుతా ఉంది. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిల్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం.
కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లూరు.